brown. You got me running in a circle. I'm just trying to find my way back to you. Hello, Andy. Andriki, namaste, Andy. ఈ రోజు మీకు టాటా ప్లే అని కావచ్చు, మీ డీటెయిల్ చేదనే కావచ్చండి. ఇక్కడ చూసినట్టయితే ఆర్జీ 6 వైర్ ఉంది, అలాగే ఇది వైర్ కూడా వచ్చి మీకు ఆర్జీ 6 వైర్ అండి. ఇక్కడ చూసినట్టయితే ఇది ఆర్జీ 59 అండి, ఈ వైర్ వచ్చి ఆర్జీ 59. ఈ ఆర్జీ 59కి ఆర్జీ 6 కంటర్ పనిచేస్తుందా, అలాగే ఈ ఆర్జీ 6 వైర్ అయితే ఏదో ఉంది కేబుల్ వైర్ అనేది, దీనికి వచ్చి 15 కంటర్ పనిచేస్తుంది, దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది, ఓకేనండి. ఫస్ట్ వైర్ అయితే మీకు చూపిస్తానండి, ఇది ఆర్జీ 6 అండి. ఇక్కడ చూపిస్తాను ఆర్జీ 6 అండ్ కనిపిస్తుంది కదండి, చిన్న చిన్న లెటర్స్ ఏదో ఉంటుంది. ఇక్కడ మీకు ఫోకస్ చేస్తున్నట్టయితే ఆర్జీ 6 అండి ఇది. ఇది ఈ వైర్ కూడా టాటా స్కై అండి, మీరు చూస్తుంటే ఇది కూడా టాటా స్కై వైరే. ఆర్జీ 6 అనేది, ఇది కూడా ఆర్జీ 6. అలాగే ఇంకో వైర్ చూపిస్తాను, ఇది ఆర్జీ 59 ఇది. ఇది ఆర్జీ 59 ఇక్కడ ఉంది నా చేతి దగ్గర, ఫోకస్ ఫోకస్ అవ్వట్లేదు, ఓకే కనిపించింది. ఇది కూడా ఆర్జీ 59 అండి, కనిపిస్తుంది కదండి. ఇక్కడ కూడా ఆర్జీ, ఇది 59 అండి. ఇది ఆర్జీ 59, ఇది వచ్చి ఆర్జీ 6 అండి. ఇది ఇది లెఫ్ట్ చేతిలో ఉన్నది ఆర్జీ 6, అలాగే ఇది వచ్చి మీకు బాగా గమనించండి, ఇది ఆర్జీ 59 అండి. ఈ రెండు వైర్లు ఇవి, ఇది కూడా ఇది వచ్చి మీకు ఆర్జీ 6 అండి. ఇది కనిపిస్తుంది, చూపిస్తాను చూడండి, ఆర్జీ 6 కనిపిస్తుంది కదా, లెటర్ చిన్న చిన్న లెటర్స్ ఉంటాయండి. అది ఇది వైర్ అనేది మీకు చూస్తున్నట్టయితే సండే రెట్టు, అలాగే కొన్ని కొన్ని ఉంటాయండి డిటిహెచ్ వైర్లు ఉంటాయి. ఈ అయితే మీకు ఈరోజు అయితే ఏం చేస్తానంటే అండి, ఇక్కడ ఈ రెండు వైర్లు చూస్తున్నట్టయితే ఈ రెండు ఆర్జీ 6, ఈ వైర్ వచ్చి ఆర్జీ 59 అండి. ఎక్కువ వైర్ అయితే టాటా ప్లేలో ఇప్పుడున్న ప్రస్తుతం అయితే ఇది టాటా స్కై అండి. ఇక్కడ బ్లాక్ వైర్ ఇది కూడా టాటా స్కై అండి. నేనేం చేస్తానంటే ఈరోజు మీకు మన చేతిలో ఆర్జీ 15 వైర్ ఉంది కదా, దీనికి నేను ఆర్జీ 6 కంటర్ అయితే వేస్తాను. ముందు అయితే మీకు కంటర్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ చేతిలో కంటర్స్ అయితే ఉన్నాయి కదండి. ఫస్ట్ అయితే మీకు చూస్తున్నట్టు కనెక్టర్ అయితే ఆర్జీ 59 కనెక్టర్ అండి ఇది. ఇది కంపెనీది, ఇది టాటా స్కై వాళ్ళదండి ఈ కనెక్టర్ అనేది. ఇది చూస్తున్నట్టయితే అండి, ఇది ఆర్జీ 6 అండి ఇది, ఈ కనెక్టర్ అనేది. ఇది కూడా ఆర్జీ 6, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో ఉంటాయి మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే. ఇది కూడా ఆర్జీ 6, అలాగే ఇది కూడా ఆర్జీ 6 అండి. ఇది ఆర్జీ 6 సోల్ అయితే మీకు పెద్దగా ఉంటుందండి, అంటే మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే పెద్దగా ఉంటుంది వైరు మీకు ఆర్జీ 6కి కనెక్ట్ చేసేలా ఇక్కడ సోల్ పెద్దగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది ఆర్జీ 59 అండి, ఇది టాటా స్కై అండి. మీరు చూస్తున్నట్టయితే ఈ కనెక్టర్ అనేది ఫస్ట్లో వచ్చేది ఇప్పుడు టాటా స్కై అనేది స్టార్టింగ్లో వచ్చేది, అలాగే ఆర్జీ 6 కింద పెడదాం. ఇవి వచ్చి మీకు ఆర్జీ 59, అది ఆర్జీ 6 ఇది. అలాగే ఇది కూడా లోకల్ కనెక్టర్స్ అండి ఇవి, మీరు చూస్తున్నట్టయితే ఈ సోల్ ఇక్కడ లావుగా ఉంటుందండి. చూస్తున్నట్టయితే ఇది ఆర్జీ 6కే పనిచేస్తుంది, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది ఆర్జీ 6కి పనిచేస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది కొంచెం సోల్ అని కొంచెం సన్నగా ఉంటుంది, కానీ ఇది ఆర్జీ 59. అలాగే ఎక్కువ లోకల్ కనెక్టర్స్ అండి ఇవి, ఆర్జీ 15 సబ్ కనెక్టర్స్ అంటుంది వీటిని, ఇది ఆర్జీ 59 అండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు నేను మా చేతిలో ఉన్న ఇప్పుడు ఇవి ఈ కనెక్టర్స్ వచ్చి మీకు ఆర్జీ 59 కనెక్టర్స్ అండి ఇవి. నేను ఎక్కువ ఈ 59 కనెక్టర్స్ అనేవి ఈ 59 ఆర్జీ 59 వైర్కి మాత్రమే వేస్తాను నేను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే టాటా స్కై ఆర్జీ 59, ఓకే అండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆర్జీ, ఈ కనెక్టర్స్ వచ్చి నేను ఎక్కువ అయితే నేను ఇలాగే చేస్తుంటాను. కానీ మీకు ఈరోజు నేను కంప్లైంట్కి అయితే వెళ్ళానండి, అక్కడ వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది ఆర్జీ 6 అండి, ఆర్జీ 6. ఈ వైర్ వచ్చి ఆర్జీ 6 వస్తుంది, మీకు చూస్తాను మళ్ళీని కోఎక్స్ ఇంకోండి. ఇక్కడ ఆర్జీ 6 అని కనిపిస్తుంది కదండి, ఈ ఆర్జీ 6 వైర్కి ఈ కనెక్టర్స్ వేయాలండి. కానీ ఇక్కడ డిఫరెంట్గా జరిగింది, ఇక్కడ ఈ ఆర్జీ 6 వైర్కి ఇక్కడ ఆర్జీ 15 కనెక్టర్స్ అయితే వేస్తున్నారు చాలామంది. ఇక్కడ చూస్తున్నట్టయితే కరెక్ట్గా ఫిట్ కాదన్నమాట. నేనైతే ఈరోజు ఒక కంప్లైంట్కి అయితే వెళ్ళాను, అక్కడ చూస్తున్నట్టయితే ఈ ఆర్జీ 6 వైర్కి ఈ లోకల్ కనెక్టర్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ కనెక్టర్ ఈ కనెక్టర్ ఈ కనెక్టర్ అయితే మీకు చాలామంది వేస్తున్నారండి, అక్కడ సెట్ కాదన్నమాట. సిగ్నల్ కనెక్టర్ మీకు సరిగ్గా కాదు, అలాగే నో సిగ్నల్ క్లౌడీ వెదర్ అని చూపిస్తుంటుంది, అందుకని చెప్పి నేను ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మీకు చూపిస్తానండి, ఇక్కడ చూస్తున్నట్టయితే కొంచెం ఇక్కడ ఆర్జీ 6 అయితే వైర్ అవుతుందో దీనికి కనెక్ట్ చేద్దాం. మస్ట్ మనం ఇది
ఆజీ 6 వైర్ కి మనం 15 కరెంట్ కరెంట్ అవుతుందో అలాగే సెట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం ఫస్ట్. అలాగే ఇక్కడ మీరు నేను కనెక్ట్ చేసింది కట్ చేసింది పైన చూస్తే సెంటర్ కనెక్ట్ అంటారు కండక్టర్ అంటారు. అలాగే కింద ఇది మనం ఈ ఫోల్డ్ చేస్తే అల్యూమినియం బ్రాడ్ షీల్డ్ అంటారు దీన్ని. అలాగే ఫ్లోటింగ్ జెల్లీ అంటారు. అలాగే ఇక్కడ ఈ అల్యూమినియం ర్యాపర్ కింద ఉండేది అయితే డెక్లరేటర్గా అంటారండి. అలాగే దీన్ని వచ్చి మీకు జాకెట్ అంటారు. మీకు ఇక్కడ చూపిస్తానండి ఇప్పుడు ఈరోజు ఇది వచ్చి నేను కట్ చేసిన వైర్ అయితే మీకు ఆర్జీ 6 అండి. మీరు చూస్తున్న వైర్ చూడండి ఇక్కడ ఆర్జీ 6 అండి. ఓకే అండి, ఈ వైర్ అయితే కట్ చేశాను. దీనికి మన చేతిలో ఉండేది సబ్ కనెక్టర్ ఏదైతే ఉందో ఆర్జీ 15 ఇది కనెక్ట్ చేసి చూద్దాం. సరే కనెక్ట్ అవ్వట్లేదు మీకు ఇక్కడ. అక్కడ కింద మీకు సోల్ అనేది చిన్నగా ఉంటుంది ఇక్కడ, దాన్ని డిక్లరేటర్ అంటారు. అలాగే అల్యూమినియం టేప్ అనేది కూడా అడ్డొస్తుంటుంది మీకు. అలాగే అల్యూమినియం బ్రెడ్ షీల్డ్ అనేది ఫోల్డ్ ఇలా వెనక్కి లాగేసినా సరే ఇక్కడ ఆర్జీ 15 కనెక్టర్ అనేది మీకు ఎంత ప్రయత్నించినా సరే అండి వెళ్ళదండి. సరే ఇంకో కనెక్టర్ చేసి చూద్దాం. ఇది కూడా పాత ఆర్జీ 15 కనెక్టర్ అండి, టాటా స్కేవల్ది. ఇది కూడా ఎంత లోపలికి వెళ్దామని సరే మీకు ఎంత ప్రయత్నించినా సరే వెళ్ళదండి. ఇది కూడా ఇప్పుడే ప్రజెంట్ ఉన్న కనెక్టర్ అండి ఇది ఆర్జీ 15. ఇది కూడా కనెక్ట్ చేద్దామంటే చాలా గట్టిగా ప్రయత్నించి చాలా ఇది సోల్ అనేది కట్ చేసి బ్లేడ్తో చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది టెక్నీషియన్లు వాళ్ళ దగ్గర 6 కనెక్టర్ లేకపోతే ఇవి కనెక్ట్ చేసేస్తున్నారు. ఎంత ప్రయత్నించండి ఎంత ప్రయత్నించినా సరే మీకు ఇక్కడ కనెక్టర్ అయితే వెళ్ళదు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఆర్జీ 15 కనెక్టర్ ఇది ఆర్జీ 6 అండి. ఇప్పుడైతే మీకు నా చేతిలో ఉండేది అయితే ఇప్పుడు నేను వాడే మన ఇప్పుడు ప్రజెంట్ ఉండే వైర్ అయితే మీకు ఆర్జీ 15 అండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఆర్జీ 15 అండి. ఈ ఆర్జీ 15కి ఆర్జీ 6 కనెక్టర్ మనకి కనెక్ట్ అవుతుంది చూద్దాం. కనెక్ట్ చేసిన తర్వాత సెంటర్ కండక్టర్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలండి. కట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే చెప్తున్నాను. మామూలుగా అయితే మీకు ఆర్జీ 59. ఇప్పుడు ఆర్జీ 59కి నా దగ్గర ఇది ఆర్జీ 6 అంటారు. అలాగే ఇది కూడా ఆర్జీ 6 అండి. ఇది కూడా సోల్ పెద్దగా ఉంటుంది చూసారు కదా. ఇది కూడా ఆర్జీ 6 చాలా డిఫరెంట్ టైప్లో ఉంటాయండి. ఎఫ్ టైప్ 6 కనెక్టర్స్ వచ్చి మీకు చాలా రకరకాలైతే ఉంటాయి. నా ఇప్పుడు నా చేతిలో ఉండి కూడా ఇవన్నీ కూడా ఆర్జీ 6కి కనెక్ట్ అవుతాయండి కనెక్టర్స్ వచ్చి మీకు. నేనైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోల్ పెద్దగా ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇది ఆర్జీ 59 దీనికి కనెక్ట్ వెళ్తుందేమో చూద్దాం. చూసారు కదా ఎంత ప్రయత్నించినా వెళ్దండి చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడైతే 6 కనెక్టర్ వేద్దాం. మామూలుగా ఇప్పుడు 6 కనెక్టర్ అయితే అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఇది ప్రయత్నిద్దాం. ఇక్కడ చాలా ఇక్కడ జాకెట్ ఫోల్డింగ్ జెల్ ఏదైతుందో ఇక్కడ అల్యూమినియం బ్రాడ్ షీల్డ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూస్తున్నది అది కొంచెం చాలామంది ఏం చేస్తారంటే బలవంతంగా అది పెడుతుంటారండి. అప్పుడు ఏమవుతుందంటే సిగ్నల్ అనేది మీకు అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, చాలా రకరకాల అవుతుందండి. ఇక్కడ కనెక్ట్ అవ్వదు మీరు చూస్తున్నట్టయితే. ఓకే అండి, ఇక్కడ ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే ఈ ఆర్జీ 6 వైర్లు ఏదైతే ఉన్నాయో ఈ ఆర్జీ 59 వైర్ ఏదైతే ఉందో ఈ వైర్కి మీకు 6 కనెక్టర్ మాత్రమే కనెక్ట్ అవుతాయి, 6 కనెక్టర్ మాత్రమే సెట్ అవుతాయండి. మీరు చూస్తున్నట్టయితే ఇది నా చేతిలో ఇక్కడ ఈ చేతిలో ఉండేది అయితే ఆర్జీ 59 అండి. దీనికి వచ్చి 59 కనెక్టర్స్ మాత్రమే సెట్ అవుతాయండి. అలా కాదని చెప్పి రివర్స్ చేసి దీని కనెక్టర్స్ దీనికి వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎప్పుడైనా కంప్లైంట్ రావచ్చు అండి, కనెక్టర్ ఊడిపోవచ్చు. లేదంటే చాలా ఇప్పుడైతే నేను ఈరోజు వెళ్ళిన కంప్లైంట్ అయితే చాలా కంప్లైంట్ అండి, చాలాసార్లు అయితే నేను చూస్తున్నాను ఈ కంప్లైంట్స్ అయితే. మీకు చూస్తున్నట్టయితే కంప్లైంట్లో నేను ఎప్పటి నుంచో ఈ 50 అంతకుముందు టెక్నీషియన్లు మా వాళ్ళు తెలియచేస్తారో నాకు తెలియదు కానీ రివర్స్ చేస్తున్నారండి కనెక్టర్స్. అంటే 6 అంటే కంపెనీ 6 15 కనెక్టర్స్ ఇస్తుంది టాటా ప్లేలో అయితే, మీకు వాళ్ళ దగ్గర 6 ఉండవు.
అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే 6 వైర్కి 15 కనెక్టర్స్ అయితే బలవంతంగా ఎక్కిస్తున్నారు, అలాగే బలవంతంగా దానికి కనెక్ట్ చేద్దామని ట్రై చేసి వైర్ అయితే కొంచెం సిగ్నల్ రావట్లేదని చెప్పి మళ్ళీ నేను రీకంప్లైంట్ వస్తుంటే మళ్ళీ అక్కడికి నేను కాదండి ఎవరైనా సరే టెక్నీషియన్ మళ్ళీ ఇక్కడికి వెళ్తుంటున్నారు అందుకని చెప్పి ఏ RG6కి RG కనెక్టర్ మాత్రమే వేయాలి, అలాగే RG59 వైర్కి RG59 కనెక్టర్ మాత్రమే వేయాలి తప్పండి. ఇలాగ రివర్స్ చేసి దాని కనెక్టర్ దీని కనెక్టర్ దానికి వేయడం వల్ల ఏంటంటే కంప్లైంట్లు అయితే నో సిగ్నల్ కంప్లైంట్, క్లౌడీ వెదర్, అలాగే మీకు రకరకాల కంప్లైంట్లు వస్తుంటాయండి. ఓకేనండి. ఓకే అండి, అక్కడ వీడియో మీరు చూసారు కదండి, మీకు అర్థమై ఉంటుంది RG6 ఏ వైర్ అయితే ఉందో, ఈ RG26 వైర్లు అండి రెండు, అది ఇది RG59. దీనికి మీకు RG6 కనెక్టర్ మాత్రమే వేయాలి, ఇది RG59 వైర్ అండి, దీనికి 59 కనెక్టర్ మాత్రమే వేయాలి అక్కడ RG15 కనెక్టర్. అంతేగాని దీనికి మనం 6 కనెక్టర్ వేసి దీనికి వీటికి వచ్చి మీరు 15 కనెక్టర్స్ వేద్దామంటే అక్కడ కరెక్ట్ కాదు, ఎందుకంటే సిగ్నల్ మీకు ఎప్పుడైనా కంప్లైంట్ రావచ్చండి. నేను చాలా కాలం నుంచి ఎప్పటి నుంచి చూస్తున్నాను నేను ఈ ప్రాబ్లం అనేది. సరే చెప్దాం అని చెప్పి ఈరోజు అయితే వీడియో చేశాను. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ అయితే నేను ఒక కంప్లైంట్కి అయితే వెళ్ళానండి. అక్కడ చూస్తున్నట్టయితే రివర్స్ వేసారండి, RG6 వైర్కి వచ్చి మీకు RG15 కనెక్టర్స్ వేసారండి, అవి లోకల్ కనెక్టర్ ఒకటి, అలాగే టాటా ప్లే కనెక్టర్ ఏదైతే ఉందో ఆ కనెక్టర్ అయితే వేశారు. రివర్స్ చేయకూడదండి, ఎప్పుడైతే రివర్స్ చేస్తారో కనెక్టర్స్ అనేవి అప్పుడు మీకు కంప్లైంట్ అనేది వస్తుంది. ఆ కంప్లైంట్స్ రావడం వల్ల మీరు ఏంటంటే మళ్ళీ మళ్ళీ దీని మీద బ్యాడ్ ఒపీనియన్ మీకు కలుగుతుంది, ఎలాగంటే టాటాస్కి బాగోలేదు కాస్త మళ్ళీ కంప్లైంట్ అని రకరకాలుగా జరుగుతుంటుందండి. అందుకని చెప్పి RG6 ఏదైతే వైర్ ఉందో మీకు చూస్తున్నట్టయితే ఆ వైర్కి RG6 కనెక్టర్ మాత్రమే వేయాలి, ఇక్కడ చూస్తున్నట్టే RG15 కనెక్టర్ వైర్ అండి, దీనికి వచ్చి 59 కనెక్టర్ మాత్రమే వేయాలి, అంతే తప్ప రివర్స్ మాత్రం వేయద్దండి. రివర్స్ వేస్తే మీకు కంప్లైంట్ అయితే త్వరగా రావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేసొస్తుందండి. ఓకేనండి, ఈ వీడియోలో మీకు RG15 RG6కి ఏ కనెక్టర్స్ బెటర్ అని దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.